ఇక పానంబు భగవంతుడు పరమాద్భుతమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు ఇందులో గ్రహణ శక్తిని ఇచ్చాడు ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ విషయాన్నైనా పట్టుకోగలరు ఒకడు ఒక్కసారి వింటే పట్టుకుంటాడు ఒకడు రెండు సార్లు వింటే పట్టుకుంటాడు ఒకడు ఐదు సార్లు వింటే పట్టుకుంటాడు ఒకడు పది మాటలు వింటే పట్టుకుంటాడు ఒకడు బాగా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే గుర్తుంటుంది ఒకడికి ప్రయత్నం లేకుండా అనుకున్నప్పుడు జ్ఞాపకానికి వచ్చేస్తుంది అది దేనికి వాడుకోవాలి అంటే ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైన సాత్వికమైన విషయ పరిజ్ఞానాన్ని పొందడానికి నిరంతరం వాడుకోవాలి తప్ప శరీరాన్ని సంతోషపెట్టడానికి మత్తు అలవాటు కాకూడదు మత్తుగా ఉండడం చేత ఇంద్రియములను మత్తెక్కించడం చేత సంతోషపడే ప్రయత్నము చేయరాదు మద్యపానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే శరీరమునకు ఒక రకమైన మత్తు ఆవహిస్తుంది ఆ మత్తు ఉన్మాదమైపోయింది అనుకోండి ఒక పంది మురుగుడు గుంటలో ఎలా పడిపోతుందో అలా పడిపోవడానికి కూడా వెనుకాడడు ఒక కుక్క భూమి మీద ఎలా పొరలాడుతుందో అలా పొరలాడడానికి కూడా వెనకాడడు తనని కట్టుకున్న ఇల్లాలు అని కూడా చూడకుండా హింస చెయ్యగలడు కడుపున పుట్టిన బిడ్డ అని కూడా చూడకుండా హింసించగలడు ఇది రోగానికి దాచుకున్న డబ్బు అని చూడకుండా ఆ వ్యసనంలో పట్టుకెళ్ళిపోయి వాడగలడు అదంటూ మొదలవ్వాలి కానీ ఆ తర్వాత సర్వభ్రష్టత్వానికి ఎంత దూరం వెళ్లాలో అన్నిటికీ కావలసినంత వ్యవస్థ అందులో ఉంటుంది అది కేవలం మత్తు కాదు ఆ మత్తు ఆ తర్వాత ఎన్ని తప్పు పనులైనా చేయించేస్తుంది ఇక ఆ తర్వాత ఆగలేడు అది పొందకుండా ఉండలేడు అది శరీరమునకు ప్రాథమిక అవసరమై నువ్వు సర్వనాశనం అయిపోతావు దీనివల్ల నీ జీవితం పోతుంది మరణిస్తావని చెప్పినా సరే మరణించినా పర్వాలేదు కానీ అది సేవించకుండా మాత్రం ఉండలేడు ఇది బాహ్యంలో వచ్చే భ్రష్టత్వం ఆంతరభ్రష్టత్వం ఏమిటో తెలుసా చాలా దారుణమైన ఫలితం ఎందుకు పొందుతాడంటే ఇక్కడ ఎవరున్నారు పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం మనం ఏది నవిలి తింటున్నామో ఏది తాగుతున్నామో ఏది చప్పరిస్తున్నామో అటువంటి పదార్థములన్నీ కూడా లోపల అగ్నిహోత్ర రూపమై ఆయన పచనం చేసి జీర్ణం చేసి శక్తిని కండరములకు ఇచ్చి శరీరము తేజస్సుని పొందేటట్టు శక్తిని పొందేటట్టు చేస్తున్నాడు అక్కడ యజ్ఞం చేస్తున్నారనుకోండి యజ్ఞకుండంలో అగ్ని ప్రజ్వరిల్లుతోంది నువ్వు నాలుగు మోదుగు పుల్లలు తెచ్చావనుకో మంచిది నాలుగు ఆవు పేడ పిడకలు తెచ్చావనుకో మంచిది నువ్వు ఆవు నెయ్యి తీసుకొచ్చి ఇచ్చావనుకో మంచిది నువ్వు ఏమీ ఇవ్వలేదు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసావనుకో మంచిది కానీ అందులోకి తీసుకొచ్చి సారా పోశారనుకోండి ఎంత ధూర్త చేష్టితం అది ఇక్కడ యజ్ఞపురుషుడు అగ్నిహోత్రమై వెలుగుతున్నాడు వెలుగుతున్నప్పుడు ఇందులో ఉంచి లోపలికి సారా పోశాడనుకోండి వీడేదో ఒక రోజున శరీరం విడిచిపెడతాడుగా ఎప్పటికీ చిరంజీవిగా ఉండిపోడుగా విడిచిపెట్టిన తర్వాత జీవుడు వెళ్ళి పరమాత్మ ముందు నిలబడాలిగా ఆయనని బోకరించలేవుగా ఆయన ముందు అబద్ధాలు చెప్పలేవుగా నేను నీలో ఉండి జీర్ణం చేసి నీకు శక్తినిచ్చి బ్రతికిస్తే నువ్వు ఏం పోశావు నాలో యజ్ఞకుండంలో తీసుకెళ్లి మధ్యమాంసములను వేసినటువంటి తాటక మారీచులు మొదలైన వాడి కన్నా నువ్వు ఏ విధంగా భిన్నం అని పరమేశ్వరుడు అడిగితే ఏం జవాబు చెప్తాడు నీకెందుకు మనుష్య శరీరం అందులో ఏం వెయ్యాలో ఏం వెయ్యకూడదో నీకు తెలీదు ఇంకెందుకు నువ్వు యజ్ఞం చేయకపోతే పీడాపోయేది కానీ లోపల నేనున్నానని తెలిసి నువ్వేం పోసావు దేనికి ఇంకా నీకు అసలు మనుష్య శరీరం అన్ననాడు ఎటువంటి శరీరాన్ని పొందుతాడు ఎంత పాపాన్ని మూటగట్టుకుంటాడు పైగా అది ఒక జన్మతో పోయేది కాదు పాతకము అంటే కొన్ని కోట్ల జన్మలు భయంకరమైన రీతిలో ఫలితాన్ని ఇస్తుంది పంచ మహాపాతకములు అని ఉన్నాయి అందులో ఒకటి ఏది అంటే మద్యాన్ని సేవించడం అందుకే బ్రహ్మ హే మహారీచ సురాపో గురుతల్పహ మద్యపానం చేయడం పంచమహాపాతకాల్లో ఒక మహాపాతకం ఇది అలవాటు ఉన్నదనుకోండి వాడు అది లేనప్పుడు ఎంత మంచివాడైనా యువతల వాడు వాడిని స్నేహితుడని చెప్పకూడదు ఆయన ఎవరండి అన్నారనుకోండి నవ్వి ఊరుకోవాలంతే ఆయన నా స్నేహితుడండి నా మిత్రుడండి అని నువ్వు
పవిత్రమైన స్థలములలో కాని పెద్దల దగ్గర కాని చెప్పడానికి అవకాశం ఉండదు ఎందుకో తెలుసా అలా కాని చెప్తే ఐదో పాతకం చేసిన వాడు వీడవుతాడు వాడిని మిత్రుడని పిలిచినంత తత్ సంసర్గీచ పంచమః బ్రహ్మ హేమహారీచ సురాపో గురుతల్పకః ఈ నాలుగు పాతకాలు ఈ నాలుగు పాతకాలు చేసిన వాళ్ళల్లో ఏ ఒక్క పాతకం చేసిన వాడైనా నాకు స్నేహితుడని చెప్తే వాడు పంచమహా పాతకాల్లో ఒక పాతకం చేసిన వాడు విడివుడైపోతాడు అది ఐదోది అంటే ఎంత ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళిపోతున్నావు మనిషి వై పుట్టి ఎందుకు దాని జోలసలు లోకంలో సంతోషంగా సేవించడానికి పరమాత్మ ఎన్ని పదార్థాలు ఇవ్వలేదు ఆఖరికి డబ్బులు లేకపోతే అది లోపలికి వెళ్ళి మంట పెట్టి కాల్చేస్తుందని తెలిసినా కూడా తాగి పడిపోవడమా వైద్యశాలలకు వెళ్ళి వైద్యులు సేవ చేస్తుంటే ఒక పక్క నుంచి నరంలోకి మందెక్కిస్తుంటే మందంటే నా ఉద్దేశం ఔషధం ఔషధం ఎక్కిస్తున్నా కూడా అది లేకపోతే చచ్చిపోతామని చొంగగా అరుచుకుని కొట్టుకోవడమా ఎంత దారుణం అండి అసలు నిజంగా మనిషి తనని తాను ఎంత ఈడ్చేసుకుంటున్నాడు కిందకి ఇది నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా ఖండించి పెద్దలు పిల్లలకి అలవాటు చేయకపోతే అదేదో పెద్ద గొప్ప విశేషం అన్నట్టుగా నువ్వు అన్నం తిన్నావా అన్నం తినకపోతే భోం చేయబోయ్ అనడం ఈ జాతి సంప్రదాయం మంచినీళ్ళు తాగావా నాయనా ఎప్పుడు తిన్నావో కసిరి పాలు తాగు అనడం ఈ జాతి సంప్రదాయం ఇంటికొచ్చిన వాడికి ఇంత మధుర పదార్థం పెట్టి తాను తినడం ఈ జాతి సంప్రదాయం ఏదైనా సంతోషం కలిగితే పది మందిని పిలిచి అన్నం పెట్టడం పలహారం పెట్టడం ఈ జాతి సంప్రదాయం అటువంటి జాతి సంస్కృతిలో పుట్టి ఏదైనా సంతోషం కలిగితే గ్లాసు గ్లాసు గుద్దించుకుని శబ్దం చేసి తాగుతావా అదే ఈ జాతి సంప్రదాయం నిర్మోహమాటంగా విమర్శించి నిరుత్సాహపరచకపోతే రాబోయేటటువంటి కాలంలో యువత సర్వనాశనమైపోతారు దానికి బాధ్యులు కాకుండా ఉండాలి అంటే ఈ విషయంలో మొహమాట పడవలసిన అవసరం లేకుండా తల్లిదండ్రులు సమాజంలో పెద్దలు విదురుడి యొక్క మార్గంలో ప్రయాణం చేసి విదురుడు చెప్పిన విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పవలసి ఉంటుంది లేనినాడు జాతి భ్రష్టమైపోతుంది ఈ దేశానికి మూలస్తంభం యువత అటువంటి యువత ఇటువంటి దురల్వాట్ల పాలైపోతే పెద్దలైన మహాత్ములు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అబ్దుల్ కలాం గారు ఇటువంటి వారు కన్న కలలు ఏమైపోతాయి అందుకే నిర్మోహమాటంగా విదురుడు చెప్పిన మాట మనం చెప్పవలసి